ఎక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది పాడయెత్తడానికే స్నేహమన్నది ఒరివి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా అన్నది సాగు బతుకులన్నవి ఆడుకుంటవి సాగులేని స్నేహమే తోడు ఉంటది చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు తను కింది స్థాయి నుండి సర్పంచ్ నుండి ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేయడం జరిగింది అలాంటి మంచి వ్యక్తిని ఈ జిల్లా కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం తన ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను ప్రకటన టికెట్ ఇచ్చి మరి పొలిటికల్లోకి దిగి నా వెంట ఉండి మరి రాజకీయాల్లోకి ఆయన ఆయన సేవల్ని నేను మరవలేదు సేవల్ని మరవలేదు ఆయన మృతి పట్ల నేను చాలా ప్రగాఢ రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీల వెంటై బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరు నీ పరు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆయనకు నాకు ఏ సంబంధమూ లేదు నన్ను జయపూర్ తీసుకుపోయి నాకు కొత్త కాలు చేయించారు నిజంగా ఆయన దేవుడే కదమ్మా నన్ను క్షమించినాడు నేను డాడీని చూడ ఏ ఆగు కూర్చోలేగా ఎక్కడికి వెళ్తావు
చాలా ప్రమాదం మన మధ్య ఇక్కడి నుంచి మక్కా మార్చాలి నువ్వు వెళ్ళి ట్రావెల్ ఫోన్ చేసి నేను హ్యాండిల్ చేస్తాను కూర్చోమని చెప్పానా కూర్చో కూర్చో మాట్లాడక నోర్మయ్య మనం విజయవాడ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది ఎక్కడ ఆకుండా గంటలో వెళ్ళొచ్చండి సర్లే తొందరగా పోని హలో ఏమండి గౌరవం జరిగిపోయిందండి నాన్న మామూలుగా చనిపోలేదు ఆత్మహత్య చేసుకున్నారండి మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి సారీ రాంగ్ నెంబర్ హలో హలో అంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలిసి అబద్ధం చెప్తున్నావా ఇలాంటి పాపిష్టి బిడ్డల్ని వెనకేసుకొచ్చి బంగారం లాంటి భర్తని పోగొట్టుకున్నాను మిమ్మల్ని బాగా ఏడిపించాను కదా సారీ అండి ఓహో రేపటి నుంచి నేను నిన్ను ఏడిపిస్తానుగా మీ వల్ల కాదు రేపటి నుంచి నేను ఏడిపిస్తానంటే ఏదో సరదా కట్టున్నారు అనుకున్నాను కానీ ఇలా ప్రాణాలు తీసుకుంటారనుకోలేదు తప్పు నాదే నువ్వే నన్ను క్షమించాలి అటు పిల్లల్ని కాదనలేక ఇటు నాకు చెప్పలేక మధ్యలో నువ్వెంత నలిగిపోయావో అర్థం చేసుకోలేకపోయాను కష్టాల్లో కూడా నా స్వార్థం నేను చూసుకున్నానే తప్ప నువ్విలా ఒంటరిదాని అయిపోతావని ఆలోచించలేదు నన్ను క్షమించు భారతి నన్ను క్షమించవే నన్ను క్షమించవే చనిపోయిందేవారండి ప్రజావేదిక ఎడిటర్ రఘురామయ్య గారు రఘురామయ్య గారా సార్ ఒక్క నిమిషం భుజం మార్చేస్తానండి ఏంటి ఆయన నువ్వు ఇలా అయితే విజయవాడ ఎప్పుడు తీసుకెళ్తాం మమ్మల్ని త్వరగా పోనే ఆయన బాగా కాస్ట్ పెట్టండి ఆయన శవం మారే అదృష్టం ఉండదు సార్ మీరు వెయిట్ చేయగలితే చేయండి లేదా వేరే కారు చూసుకోండి ఎక్కడ దొరికాడా వీడు ఇప్పుడు నీకు గుర్తొచ్చా నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు అరుగో ఆ రఘురామ్ కొడుకులు వచ్చారాయా రండయ్యా రండి సమయానికి వచ్చారు తొందర దిగండి రండి రండి నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోశావు అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ
పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా, పోయిన నాడు ఊరటగా, అభిమానం అనురాగం చాటేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మా చేవరాలు, అడవి చెట్లను పావురాళ్ళను కలలు నీనా కనగలమా. ఆశలు సమాధి చేస్తూ, బంధాలను పరి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది కన్నీటితో మాచే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్ళను కలలు నైనా కనగలమా. మరణానికి మరి ఏ దేశం కదిలే చేరాలు, అడవి చెట్లను పావురాళ్ళను కలలు నైనా కనగలను. తెలుగా, అవును ఇక్కడ దేవరాజు గారు ఉండేవారు. ఏ వారు ఇల్లు ఎక్కడ? వారు లేరు. కాదు ఇల్లు ఎక్కడ చెప్పండి. నేను పోయింది, నాశనం అయిపోయింది. తపన్నే
నిజామాబాద్ జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనసభ్యులు ఈరోజు మరి పరమ పదించడము చనిపోవడము జిల్లా ప్రజానీకానికి ఒక తీరని లోటుగా మా కేశపల్లి గంగారెడ్డి సారు చనిపోయారా మాకు ఏనాడు ఏది ఉన్నా కానీ మరి ఆపత్తు సమయంలో వెళ్ళి మేము పోయి కలిస్తే ఎంతో ప్రేమగా మరి దగ్గరికి తీసుకొని మా వారి కష్ట సుఖాల్లో తన ఒక భాగస్వామిగా ఉన్న మరి కేశపల్లి గంగారెడ్డి గారు ఈ రోజు వారికి ఉన్న యొక్క ఎంపీగా గెలిచిన సమయంలో కానివ్వండి ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో కానివ్వండి ఈరోజు ఈ జిల్లాలో మరి తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి మరి బీడీ కార్మికులకు సంబంధించిన పిఎఫ్ ఆఫీస్ కానివ్వండి ఈఎస్ఐ హాస్పిటల్ కానివ్వండి తనకున్న కొద్ది టైం లోపల ఎన్నో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన మహానుభావులు కేశపల్లి గంగారెడ్డి గారు ఈరోజు జిల్లాలో మరి ఇంతటి మరి మంచి పేరు తెచ్చుకున్న ఈ వ్యక్తి నిజామాబాద్ జిల్లాలో ఇక లేరు అనడానికి అతిశయోక్తి లేదు అలాంటి ఒక మహానుభావులు మరి నిండు నూరేళ్ళు బతకాలని చెప్పేసి ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుకున్న సమయంలో మరి ఈ విధంగా అనుకోకుండా హఠాత్ పరిణామంగా చనిపోవడము మేము చాలా మరి బాధపడుతూ ఉన్నాము ఇలాంటి మరి వారి ఆత్మకు శాంతి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ. కర్మఫలము కోరిన వారు జన్మాంతరములందు ఆ ఫలమును పొందుతున్నారు. కోరని వారు పార్లమెంటు సభ్యునికి నిర్వచనం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి కేశపల్లి గంగారెడ్డి గారు. సామాన్యం నుంచి మొదలుకొని ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా ఫోన్ చేస్తే జవాబిచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులు కేశపల్లి గంగారెడ్డి గారు. మరి 3 సార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఏకైక వ్యక్తి నిజామాబాద్ జిల్లాలో జిల్లావాసి కేశపల్లి గంగారెడ్డి. 1951లో వారు రాజకీయ జీవితం ప్రారంభించి 1992లో పార్లమెంటు సభ్యుడిగా, 98లో పార్లమెంటు సభ్యుడిగా, 99లో 2000లో పార్లమెంట్, ఈసారి 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకొని జిల్లా ప్రజల యొక్క వాస్తవమైన బాగోగులను గుర్తించి కేశపల్లి గంగారెడ్డి బీడీ కార్మికులు ఇక్కడ చాలా ఉన్నారు లక్షలల్లో అని చెప్పి ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ ఏర్పాటు చేయించడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వీరి బాగోగులను చేయాలనే దృష్టితో మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఏకైక రైల్ మార్గాన్ని ఏర్పడేసి బ్రాడ్గేజ్ను నిజామాబాద్కు ఏర్పాటు చేసిన వ్యక్తి కేశపల్లి గంగారెడ్డి గారు. అదేవిధంగా మరి బిఎస్ఎన్ఎల్లో వెనుకంజలో ఉన్నామని జాతీయ స్థాయి సభ్యుడిగా ఉండి నిజామాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలలో కూడా మరి టెలిఫోన్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేసి జిల్లాను ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మరి ఈసీఐ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, పిఎఫ్ ఆఫీస్. మరి ఈ విధంగా ఎన్నో, అదేవిధంగా మరి రాష్ట్రపతి గారిని తీసుకొచ్చి ఆ రోజు లక్ష్మీ కళ్యాణ మండపం ప్రజలకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి సౌకర్యం లేని సమయంలో లక్ష్మీ కళ్యాణ మండపాన్ని భారత రాష్ట్రపతి చేత ప్రారంభించబడడం జరిగింది. అంతేకాకుండా మరి కిల్లారా మందిరం రామదాసు మరి కాలం నాటిదని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆనాడు 10 లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి ఘనత మరి గంగారెడ్డి గారిది. అంతేకాకుండా కుల సంఘాలకు, పద్మశాలి సంఘంకు, ఉన్నూరు కాపు సంఘంకు 1 లక్ష రూపాయలను ఇచ్చి ముందుకు నడిపించిన గొప్ప శీలి. అంతేకాకుండా జాతీయ స్థాయిలో పార్లమెంటు సభ్యుడు 545లో 3వ స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి కేశపల్లి గంగారెడ్డి గారు. తనకిచ్చినటువంటి ఫండ్ ఏదైతే ఉందో 100కు 100% పేద ప్రజల కోసం ఎలాంటి రూపాయి కూడా లబ్ధి కూడా ఆశించకుండా ఎవరికి అవసరమో వారికి నిధులు అందించి తాను ఒక పార్లమెంటు సభ్యుడని నిర్వచనం పలికిన మహోన్నతమైన వ్యక్తి గంగారెడ్డి గారు. అంతేకాకుండా తెలంగాణలో విద్య లేదు, యూనివర్సిటీలు, కాలేజీలు అవసరమని చెప్పి తెలంగాణ యూనివర్సిటీని స్థాపించడానికి, ఇక్కడికి దేవడానికి ముఖ్య కారకుడు కేశపల్లి గంగారెడ్డి.
అంతేకాకుండా డిచ్పల్లి ప్రాంతంలో అందరు వలసలేళ్తున్నారు, దుబాయ్ మస్కట్లకు నీళ్లు లేక వ్యవసాయం చేసలేరు అని గుర్తించి బర్దీపూర్ డిచ్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ను 14 కోట్లతో ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కేశపల్లి గంగారెడ్డి గారు. అదేవిధంగా రామడుగు ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినారు. మరి ఇంతేకాకుండా జిల్లాలో ఏ కార్యక్రమం అభివృద్ధి చేయాలన్నా తాను ముందుండాలనే ఉద్దేశంతో పెద్దపల్లి బ్రాడ్వేజ్ రైల్వే మార్గాన్ని కూడా తానే పునాది రాయేసి ఈరోజు చివరి దశలోకి వచ్చిందంటే దానికి కారకుడు కేశపల్లి గంగారెడ్డి గారేనే నేను గుర్తు చేస్తున్నా. ఇన్ని ఆశయాలను, ఇన్ని ఆలోచనలను, ఇన్ని ఆశలను గుర్తుపెట్టుకొని ప్రజలను, విద్యార్థులను, వ్యాపారస్తులను, రైతులను అందరినీ మమైక్యం చేసి అభివృద్ధి దశలో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు కేశపల్లి గంగారెడ్డి మరణం నిజంగా ఈ జిల్లా ప్రజలకు చాలా తీరని లోటు. ఎవ్వరి దగ్గర నయా పైస ఆశించకుండా అభివృద్ధి చేయడంలో ముందుండి అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని, ఎన్నికల మట్టుకే పార్టీలు కానీ మిగతా సమయంలో అందరం కలిసి మెట్టుగా అభివృద్ధి చేసాలని పిలుపునిచ్చినటువంటి గంగారెడ్డి గారు మరణించడం నిజంగా బాధాకరం. చాలా దిగ్భ్రాంతి చెందుతున్నాం. గంగారెడ్డి గారు అక్కడ చూస్తుంటే వారు హాయిగా పండుకున్నాడేమో అనే బాధగా ఉండే తప్పే గంగారెడ్డి గారు చెనిపోయినట్టు ముఖంలో ఎక్కడా కనిపించడం లేదు. ఇటువంటి ప్రజలకు అత్యంత సన్నిహితునిగా, ప్రేమపాత్రునిగా ఉన్నటువంటి గంగారెడ్డి వారు పోవడం నిజంగా బాధాకరమైన విషయం. జిల్లా ప్రజలందరూ కూడా ప్రతిసారి అడుగుతుంటారు, గంగారెడ్డి గారు ఎక్కడున్నారు, గంగారెడ్డి గారు ఏం చేస్తున్నారు, కలవాలంటే ఎట్లా అంటే మొన్ననే అందరం కూర్చుండి మాట్లాడి శుక్రవారం నాడే ఆయనతో ఫోన్లో మాట్లాడాం. సార్ అందరు జ్ఞాపకం చేస్తున్నారు, మీరు ఒకసారి నిజామాబాద్కు రండి, వస్తే అందరూ కలుస్తారు సార్ అని ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది. తప్పకుండా అస్తనాయ పంతులు నువ్వు ఫిగర్ చేయకు, నేను వస్తా నువ్వు రా అంటే ఆ రోజు శుక్రవారం వెళ్ళాం, కలవలేకపోయాం. నిజంగా ఎంతటి బాధ అంటే గంగారెడ్డి గారు చనిపోవడం నిజంగా శోచనీయమైన విషయమని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా వాళ్ళ పుత్రులకు కానీ వాళ్ళ ఇంటి సభ్యులకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆశయాలను సాధించడానికి మావంత కృషిగా మేము పాటుపడతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కుటుంబం నుంచి వచ్చి అన్ని రంగాల్లో, రాజకీయాల్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, వ్యాపారస్ అన్నింటిలో కూడా చాలా మంచి పని ఎదిగి చాలా పెద్ద పేరు సంపాదించారు. ఆయన అందరితో మ్యాన్ ఆఫ్ హై క్యారెక్టర్ అని ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అగ్రికల్చర్లో కూడా బాగా పేరు సంపాదించినారు. అన్నిటికంటే ఎక్కువ రాజకీయాలతో పాటు ఫిలాంథరపీ, దానాలు, ధర్మాలు, స్కాలర్షిప్స్లో జిల్లాలో ఎవరి కూడా వారికి సాటి లేరు. అటువంటి వ్యక్తి మనం కోల్పోవటము మొత్తం జిల్లావాసులందరికీ కూడా ఎంతో తీరని లోటు అని నేను భావిస్తూ ఉన్నాను. ఆ వారి కుటుంబ సభ్యులందరికీ నా సంతాపన తెలుపుతూ వారి ఆత్మ అంటే ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం చేస్తూ జనాబ్ కేశపల్లి గంగారెడ్డి సాహబ్ కా ఇంతకాల్ పుర్ మలాల్ హువా ఆజ్ యానే 20 మార్చ్ కో సుభాగ్ జీ అవలిన్ సాహబ్ మే కేశపల్లి గంగారెడ్డి సాహబ్ కో అచానక్ ఖల్బ్ పే హమలా హోనే సే వో ఇంతకాల్ కర్ గయే. గంగారెడ్డి సాహబ్ కీ శక్తియత్ కిసీ మోహతాజ్ తారుఫ్ నహీ హై, వో సారే జిలే మే బల్కి రియాసత్ తెలంగాణ మే మక్బూల్ తరీన్ శక్త్ హై. ఇన్కి జితనీ భీ తారీఫ్ ఔర్ సతాయిష్ కీ జాయ్ కమ్ హై. మర్హూమ్ మే ఇత్నీ ఖూబియాన్ థీ కి హర్ హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఇన్కో చాహతా థా. యే 3 బార్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బనే ఔర్ 1 బార్ ఎంఎల్ఏ బనే డిచ్పల్లి హల్కే సే. గంగారెడ్డి సాహబ్ కే కార్నామే మైనారిటీస్ నే అన్గింత హై. కై బార్ ఇన్హోనే హర్ సాల్ ముసల్మానో కే లియే బహుత్ కుచ్ అప్నే ఎంపి ఫండ్ సే డెవలప్మెంట్ కి ఖాతిర్ ఈద్గాహ్ కే లియే ఏక్ బార్ 10 లాఖ్ రూపే, ఉర్దూ అకాడమీ కు 2 లాఖ్ రూపే ఔర్ హర్ జగహ్ మైనారిటీ ఇలాకో మే సడకో నాలియాం కే డెవలప్మెంట్ కే లియే కేశపల్లి నే అప్నే ఎంపి ఫండ్ సే కాఫీ మదద్ కి ఔర్ ఉన్కా నామ్
हर घरे घर आज भी केशपली गंगाड़ी के नाम से मशहूर है। ये जब भी इलेक्शन लड़े कभी इन्हें हार का सामना नहीं देखे, हमेशा कामयाबी की तरफ रहे, इनको कोई हरा नहीं सकता था। ये ऐसे काबिल शख्स है, हर एक से मिलनसार, हर एक से खुश अखलाक से पेश आते थे। इनका किरदार बहुत ही अच्छा था, हर छोटे बड़े की इन्हों मदद करते थे, हर अच्छे आदमी से गरीब हो या पैसे वाला बातचीत बहुत अच्छी तरह से करते थे। इनकी जितनी भी सताइश की जाए कम है। मेरा और केशपली गंगाड़ी साहब का दोस्ताना तकरीबन 25 से 30 साल रहा। ये मेम्बरा पार्लियामेंट जब 91 में बने तो जब से लेके आज तक मैं इनका बेगा और फॉलोअर रहा। मनाटी में जब भी आते थे यासिन साहब भी कहाँ पहले बुला के लाओ बोलते थे। हर रमजान की ईद में ये ईदगाह को मुसलमानों से मुलाकात के लिए आते थे, उसके बाद मेरे घर पे आते और शिरखों में से मैं इनका इस्तेमाल करता। गंगेजी साहब MP फंड से कई जगह कई मुकाम पर अपने MP फंड दे के मनाटी हल्के हो या मेजॉरिटी हल्के बहुत कारनामे अंजाम दिए। ईदगाह में सीमेंट रोड सीसी रोड बिछाने के लिए अपनी तरफ से 10 लाख दिए। और जब भी कोई मुकामी आदमी या बाहर का लोग आते तो अच्छे अखलाक से पेश आते और उनका मुतालबा सुनकर बराबर काम करते थे। ये बहुत कम सुखन अच्छे मिजाज के आदमी थे। कोई मस्जिदों में उलमाओं से आलिमों से मुसलमानों के बड़े लीडरों से हर वक्त मुलाकात करते थे। हैदराबाद से निज़ामाबाद टेलीफोन पर बातचीत करके हर एक की कैफियत मालूम करते थे। लिहाजा मैं उनको खराज तहसीन पेश करता हूँ और इनके अफराद ख़ानदान उनके बच्चों को सब्र की तलखीन करता हूँ। ये कहते हुए आज भी केशपली जैसा आदमी पैदा होना मुश्किल है। हजारों साल नरगिस अपनी बेनूरी पे रोती है, बड़ी मुश्किल से मिलता है गंगा रेड्डी जैसा शख्स। लिहाजा मैं उनको अब इस मौके पर खराज तहसीन तहसीन अदा करता हूँ और बहुत मैं गमजदा हूँ उनके बारे में कि मैं एक अच्छे साथी से बिछड़ गया। निज़ामाबाद के लोग भी ऐसे गंगाड़ी साहब के जैसे लोगों से इन्हों जो छोड़ के गए बहुत अफसोस और बहुत ही गमजदा में हम उनके गम में शामिल हैं। खुदा हाफ़िज़।